रंगारेड्डी जिला शादनगर लो 48 कोट्ल रूपायल व्ययंतो मुक्त माधारं नुंडी शादनगर वरकु डबुल बीटी रोड्लनु रवाणा शाखा मंत्री महेंदर रेड्डी एम्मेल्ये अंजय्य प्रारंभिंचारु। అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రతి గ్రామానికి మండల కేంద్రానికి సింగిల్ బీటీ మండల కేంద్రం నుండి జిల్లా కేంద్రం రాజధానికి కనీసం డబుల్ రోడ్లు వేస్తామన్నారు। రంగారెడ్డి జిల్లాలో బీటీ రోడ్లకు 566 కోట్ల రూపాయలు కేటాయించి 344 కిలోమీటర్ల బీటీ రోడ్లు మార్చుతూ శాదనగర్ నియోజకవర్గంలో 102 కోట్ల రూపాయలతో బీటీలుగా మార్చామన్నారు। రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కోట్లాది నిధులతో వేగంగా సాగుతున్నాయని రైతాంగానికి నిరంతర 24 గంటల విద్యుత్ సరఫరాతో పాటు ఈ నెల 10వ తేదీ నుండి రైతులకు ఎకరాకు 4000 రూపాయల పెట్టుబడులు రెండు పంటలకు అందిస్తున్నామని దినం భూములతో పాటు ఎండోన్మెంట్ భూములు సాగు చేసి రైతులకు పంట పెట్టుబడులు అందించేలా కృషి చేస్తామన్నారు। ఈ కార్యక్రమంలో పాల్గొన్న శాదనగర్ నియోజకవర్గ ముఖ్య నాయకులందరికీ ప్రసోలందరికీ నమస్కారాలు। 48 కోట్ల తోటి శాదనగర్ నియోజకవర్గంలో 117 కోట్ల తోటి ఆరంభ రోజు సాక్ష్యం చేసుకొని చక్కగా మీ ఎమ్మెల్యే చెప్పినట్టుగా ఈ ప్రాంతంలో ఆరంభ రోజులు అన్ని కూడా కవర్ చేసి మరి ముందు తీసుకోవడం కూడా జరుగుతున్నది। తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడి 4 సంవత్సరాలు అయ్యింది। ఈ 4 సంవత్సరాల కాలంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఊహించిన రీతిలో ఈ తెలంగాణ కొత్త రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా ముందు తీసుకోవడం జరుగుతున్నది। ఆరంభ రోజులతో పాటు పంచాయతీ రోజులన్నీ కూడా పెద్ద ఎత్తున బడ్జెట్ పెట్టి మరి ఎక్కడైతే మరి రోజులు అవసరమనే పంచాయతీ రోజులు కూడా చేయడం కూడా జరుగుతున్నది। అట్లా చేసినప్పటికీ ఇంకా చేయవలసినవి కూడా ఇంకా చాలా ఉన్నాయి। ఈ నియోజకవర్గంలో అన్నీ ఒకేసారి చేయాలంటే సాధ్యం కాదు, ఒకదాన్నే ఒకటి తప్పకుండా చేస్తామని చెప్పి కూడా, ఎందుకంటే ఎమ్మెల్యే గారు చాలా ఎప్పటికప్పుడు మరి ఏ నిధులు వస్తున్నాయి ఎక్కడ ఏం చేయాలనో మరి మాకు కూడా చెప్పుకుంటూ సమాజంలో మంత్రులకు కూడా చెప్పుకుంటూ వారు చాలా కష్టపడి పనిచేస్తున్నారు। మరి పంచాయతీ ఆరంభంలోతో పాటు మరి చెరువులు కూడా పెద్ద ఎత్తున ఈ 4 సంవత్సరాల కాలంలో మొదటి విడత, రెండో విడత, మూడో విడత, నాలుగో విడతలు కూడా పెద్ద ఎత్తున చెరువులు కూడా శాంక్షన్ చేసుకొని మరి అన్ని గ్రామాలు కూడా మరి చెరువులు అయితే ఎక్కడ ఉన్నాయో వాటిని కూడా శాంక్షన్ చేసి ఒకప్పుడు చెరువులకు 5 లక్షలు 10 లక్షలు వస్తే వింతగా చెప్పుకునేది, కానీ ఇలా కోట్ల రూపాయలు ఇలా 50 లక్షలు 60 లక్షలు 1, 2, 3, 4 కోట్లు వచ్చినటువంటి గ్రామాలు కూడా చెరువులు ఉన్నాయి। మరి నిజంగా కూడా ముందు జాగ్రత్తగా ఆలోచించే ముఖ్యమంత్రి గారు మరి రైతులకు నీళ్లు ఉండాలి। 3 మండలాలకు కూడా రోడ్డు కూడా ఇప్పుడే పొజిషన్ వేసుకున్నాం। 117 కోట్ల తోటి ఆర్ఎంఈ రోడ్డు కూడా శాసన నియోజకవర్గంలో శాంక్షన్ ఇచ్చి ప్రజలకు ఇబ్బంది కాకుండా ఆర్ఎంఈ రోడ్లతో పాటు పంచాయతీ రోడ్లు కూడా పెద్ద ఎత్తున శాంక్షన్ తీసుకొని ఈ నియోజకవర్గంలో ప్రజలకు ఇబ్బంది కాకుండా బాగలేదని తెలుస్తున్నాను। పెద్ద ఎత్తున ఆర్ఎంఈ రోడ్లకు పంచాయతీ రోడ్లకు ఎప్పుడు లేని విధంగా బడ్జెట్లో పెట్టి శాసనాలతో పాటు తెలంగాణ అన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున ఆర్ఎంఈ రోడ్లు వేసుకోవడం జరిగింది। అదేవిధంగా మిషన్ కాకతీయ చెరువులు కూడా మరి మొదటి విడత, రెండో విడత, మూడో విడత, నాలుగో విడతలు కూడా పెద్ద ఎత్తున గ్రామ గ్రామాలు కూడా చెరువులు కూడా కవర్ చేయడం కూడా జరిగింది। అదేవిధంగా ఇంటింటికి నీళ్ళు పంపించే కార్యక్రమంలో కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి టార్గెట్ పెట్టి ప్రతి నెలకు 3 నెలలకు ఒకసారి కూడా అటు అధికారులతో మాతో రివ్యూలు పెట్టి ఇచ్చిన టైం ప్రకారంగా నీళ్లు దాపేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ముందుకు పోతున్నారు। దాంట్లో భాగంగా శాదనగర్ నియోజకవర్గంలో కూడా మరి ఇంటింటికి నీళ్లు దాపించే కార్యక్రమం కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నది। టైం ప్రకారంగా నీళ్ళు ఇచ్చే కార్యక్రమం తప్పకుండా చేస్తాం। దీంతోపాటు వ్యక్తిగతంగా కూడా చాలా కార్యక్రమాలు తీసుకున్నది, మరి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కానీ, ఒంటరి మహిళల వేముకాలు ఇచ్చే కార్యక్రమం కానీ, కళ్యాణ లక్ష్యం కూడా 51 నుంచి 75 కోట్ల నుంచి మరి ఈ నెల వచ్చే నెల పోయిన నెల నుంచి కూడా ఎవరైతే మ్యారేజ్ చేసుకున్నా 18 సంవత్సరాల నుంచి ఆడపడుచు అందరూ కూడా మరి 116,000 రూపాయలు కూడా పెళ్ళిళ్ళకి ఇస్తున్నాను। అదేవిధంగా బోధకాలతో ఎవరైతే ఇబ్బంది పడితే కూడా మరి వారికి కూడా అడగకుండా ఎందుకంటే పెద్ద మనసుతోటి
मरी पेदोलू मरी हेच्च कार्यक्रम मैं एन चयन जो मरी हैदराबाद नगरा दगर शानदार निर्जन तपक जिला मंत्री एमएलए चला मरी एपड़कू अन्नी डिपार्टेंट मंत्री ये अवकाश निधन जरूरत यह निजर्गा अन्नी रंगा मुझे సెరెనిటీ మోడల్ హైస్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్ Serenity Module High School Nakaram Admissions are in progress call 0402714689 and 0402714869